మనకి ధైర్యం ఎక్కువ ధైర్యం కోల్పోవద్దు మీరు ఫైట్ చేసి ప్రతి దాన్ని మీరు జయించగలరు మీరు భయపడిపోయి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం నిర్ణయాల ద్వారా పేరెంట్స్ కి క్షోభం మిగిలిస్తున్నారు తప్ప మరి ఏది లేదు అని చెప్పి 24 అవర్స్ గడవక ముందే ఈ రోజు ప్రీతి చనిపోయిందని విని నాకు చాలా బాధ కలుగుతా ఉంది ఈ విషయంలో నేను ఒకటే చెప్తున్నాను తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన దాని తర్వాత షీ టీమ్స్ అని పెట్టారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద పెట్టిన అంత పెట్టుబడి ఏ డిపార్ట్మెంట్ మీద కూడా గవర్నమెంట్ పెట్టలేదు కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దేనికి పనిచేస్తుంది ఒక ఆర్ఎస్ఐగా పనిచేస్తున్న ప్రీతి వాళ్ళ డాడీ ఆ కుటుంబంలో ఉన్న బిడ్డకే ఇంత అన్యాయం జరిగితే తనకే ఒక సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా పోతే ఇంకా నాలాంటి ప్రజలు ఇంకా బీద ప్రజలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది ధైర్యం ఎక్కడ కలుగుతుంది ఇలాంటి క్రూరులు మన మధ్యలో జీవిస్తూ ఉంటే వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే కమిషనర్ గారితో మాట్లాడారు ఇమీడియట్ రెస్పాన్స్ ఇచ్చి ఉంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఉంటే అండ్ కాలేజ్ యాజమాన్యం కూడా ఇంకో విషయంలో ఫెయిల్ అయిందని చెప్పొచ్చు వాళ్ళు కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఉంటే అరే నా కోసం ఫైట్ చేస్తున్నారు అని ప్రీతి కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను ఇంకా పోరాడతాను అని తనకు ధైర్యం కలిగేది ఇంకా అలాంటి నిర్ణయం తీసుకునేది కాదేమో వాళ్ళ డాడీ ఒకవైపు పిల్లకి ధైర్యం చెప్పుకుంటా కూతురికి ధైర్యం చెప్పుకుంటా ఇంకో సైడ్ పోలీస్ వాళ్ళతో మాట్లాడుతూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఆ అమ్మాయి భయంతో ఆ నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు బట్ ఇలాగా జరగడం అనేది అది చాలా బాధ కలిగిస్తూ ఉంది మొన్న సిరిసిల్లలో సిరికి న్యాయం జరగలేదు ఈశ్వరిబాయికి న్యాయం జరగలేదు అండ్ చైత్రకి న్యాయం జరగలేదు ఈరోజు ప్రీతికి న్యాయం జరగలేదు రేపు ఇంకెవరు అవుతారో ఇలా గిరిజన బిడ్డలు ఎంతమంది చనిపోతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలి దయచేసి కేసీఆర్ గారు మీరు ప్రకటించే ఎక్స్గ్రేషియాస్ మాకొద్దు వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇస్తామన్నవి ఇవన్నీ వద్దు పిల్లలు చనిపోయిన దాని తర్వాత చేతికొచ్చిన పిల్లలు చనిపోయిన దాని తర్వాత మీరు ఏది ప్రకటించినా మా చనిపోయిన బిడ్డలనైతే మీరు తిరిగి మాకు ఇవ్వలేరు కదా మీరు అసలు ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకుంటే గట్టి నిర్ణయం ఇంకోళ్ళకి ఆ పని చేయడానికి భయం కలుగుతుంది కానీ మీరు అది చేయట్లేదు కాబట్టి లైట్ గా తీసుకుంటున్నారు చట్టాలను లైట్ గా తీసుకుంటున్నారు నేను 3 నెలల్లో బెయిల్తో బయటకు వచ్చేస్తానని అలా ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు నాలాంటి జనాలు ఇంకా చాలా ఇష్యూస్ తో బాధపడుతూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాపర్ గా పనిచేయట్లేదు వాళ్ళు కేవలం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోనే పనిచేస్తున్నారు తప్పు జరిగినా రికార్డ్స్ చూపించినా గానీ వ్యాలిడ్ ప్రూఫ్ చూపించినా గానీ నిందితులకి ఎటువంటి శిక్ష పడట్లేదు కఠినమైన శిక్ష ఆ నిందితుడికి పడాలి లేదు మీ వల్ల కాదు అని అంటే మా గిరిజన సంఘాలకు అప్పచెప్పేయండి మేమే ఆ నిందితుడికి ఏం చేయాలనేది మేము చేసి చూపిస్తాం మీరు చూస్తూ ఉండండి ఇది కంటిన్యూ ఇలానే జరుగుతూ ఉంటే గిరిజన సంఘాలందరూ ఏకతాటి మీదకొచ్చి మా యొక్క పవర్ ఏంటో చూపిస్తాము ఇది కంటిన్యూ అవుతా ఉంటే మాత్రం మేము చూస్తూ ఊరుకునేది